వెల్కమ్ టు రాజీవ్ అంటింటి రుచులు. ఇవాళ మనం బూడిది గుమ్మడికాయతో హల్వా చేసుకుంటుంది. ఈ బూడిది గుమ్మడికాయ చక్కగా దీన్ని గ్రేట్ చేసేసి బాగా దీన్ని వడకట్టేస్తే మనకి జ్యూస్ వచ్చింది. నేను ఈ జ్యూస్ కూడా పారిపోయట్లేదు, దీన్ని సాంబార్ చేసినప్పుడు దీన్ని చక్కగా వాడేస్తాను. అలాగే ఎప్పుడైనా సరే మనం వెజిటబుల్స్లో వచ్చేసిన నీళ్ళని అంటే ఇలా స్క్వీజ్ చేసి ఉపయోగించుకోగా ఈ మిగిలిన నీళ్ళని ఎప్పుడూ పారిపోసుకోకుండా వాటిని మజ్జిగ పులుసులు లేకపోతే సాంబారు లేకపోతే మనం చక్కగా సూప్స్ చేసుకుంటూ ఉంటాం. ఆ సూప్స్ చేసుకునేటప్పుడు వాటిల్లో ఏదో రకంగా కన్స్యూమ్ చేసేసేయడం అనేది ఎప్పుడూ మంచిది. సో అందుకోసం నేను ఈ జ్యూస్ తీసి పెట్టుకుంటాను. ఈ మనం గ్రేట్ చేసుకున్న దీంతో నేను హల్వా చేస్తున్నాను. దీంట్లో షుగర్కి బదులుగా నేను కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను, అందుకని మీకు చూపించలేదు. దీంట్లో ఇంకా మిగతావన్నీ నట్స్ అనేవి మన ఇష్టం, క్యాషూస్ కానీ, ఆల్మండ్స్ కానీ, మెలన్ సీడ్స్ కానీ, ఇట్లా రకరకాలు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేతిలో మనం దీన్ని కొద్దిగా ఎంత పిండినా కూడా బూడిది గుమ్మడికాయలో నీరు ఉండడం అనేది సహజం. సో కొంచెం ఆ నీరు ఎగిరిపోతే కనుక మనకి హల్వా అవ్వడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇలా మనం ఎక్కువ తిప్పక్కర్లేదు, దాన్ని మనం కొంచెం అలా ఉంచేసి ఒక 1.5 to 2 minutes వెయిట్ చేసామంటే నీరు కొద్దిగా ఎగిరిపోతుంది. అప్పుడు దీంట్లో మనం పాలన యాడ్ చేస్తాం. దీంట్లో మనం పాలన యాడ్ చేస్తాం. నీరంతా ఎగిపోవడం వల్ల చాలా పాలు చాలా ఫాస్ట్గా మనకి దగ్గరకు వచ్చేస్తాయి. అదే మనం డైరెక్ట్గా దీన్ని షుగర్తో కలిపేసి కనుక మనం స్టవ్ పెట్టామంటే ఇంకా నీళ్ళు అయిపోతుంది అది పాకంతో పాటు. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే దీనికి ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ స్వీట్ అనేది చాలా చక్కగా సరిపోతుంది. దీనికి మనం 1/2 tin కండెన్స్డ్ మిల్క్ వేసామంటే చక్కగా మంచి కోవా టేస్ట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం స్వీట్ కూడా చాలా చక్కగా సరిపోతుంది. చాలా రుచిగా తయారవుతుంది, చాలా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ ఇది. ఇందులో మనకి బూడిది గుమ్మడికాయ, ఈ వైట్ పంప్కిన్ అనేది ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. సో దీంతో హల్వా తప్పకుండా మీరు ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి తప్పకుండా. ఇందులో మనం చక్కగా రకరకాల మనకి అవైలబుల్గా ఉన్న నట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇందులో నేను నట్స్ అన్నీ కలిపేసి ఉంచాను, ఆల్మండ్స్, అలాగే మెలన్ సీడ్స్, అలాగే పిస్టాషియోస్, క్యాషూస్ అన్నీ కలిపేసి ఉంచాను. సో అన్నీ కలిపి వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఇంకొంచెం ఉడికింది, ఉడకంగానే ఇందులో ఇలాచి పౌడర్ వేసుకుని మనం ఆఫ్ చేసుకుంటాం. నేను ఇందులో కలర్ అవి ఏమి యాడ్ చేయట్లేదు, కొద్దిగా కుంకుమ పువ్వు మాత్రం వేసాలి, పౌడర్ కూడా వేసేస్తున్నాను. కొద్దిగా దగ్గర పడేవాళ్ళు వచ్చేసేస్తున్నాను.
ఈ టైంలో ఇది ఎంత సిమ్లో ఉంటే అంత బాగా అవుతుంది. ఇందులో నేను ఒక ఫ్యూ స్ట్రాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు కలిపి పెట్టుకున్నాను పాలల్లో, అవి వేసేసి సేపు ఉన్న తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి ఇలా నడుచుకుంటూ ఉంటే తెలుస్తుంది. కొంచెం ఇంకా మనకి కొంచెం నీరు వస్తున్నట్టుగానే ఉంది. సో ఇలా సిమ్లో మనం దీన్ని ఒక 4 to 5 మినిట్స్ పాటు ఉంచితేనే చక్కగా మంచి కన్సిస్టెన్సీగా వస్తుంది. మనం 4 to 5 మినిట్స్ దాకా ఉంచి అప్పుడు మనం బౌల్లో వస్తాం. చక్కగా ఇది ఎంత బాగా తయారైందో, నెయ్యి అంతా విడిగిపోతూ నీరంతా చక్కగా ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కావాలంటే ఎక్స్ట్రా నట్స్ సీడ్స్తో మనం దీన్ని గార్నిష్ చేయొచ్చు. మనకి చక్కగా వేడివేడిగా గుమ్మడికాయ హల్వా తయారైపోయింది. దీన్ని ఈ విధంగా మనం చక్కగా గార్నిష్ చేసుకుని చక్కగా వేడివేడిగా తింటే యాక్చువల్గా పూరీలతో చాలా బాగుంటుంది. అండ్ అదర్వైజ్ ఇలా యాజ్ ఇట్ ఈజ్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈజీగా హల్వా చేసేసుకోవచ్చు. దీంట్లో మనం పెద్దగా ఎక్కువగా పెట్టుకోవాల్సినవి ఏం లేవు. కొంచెం నెయ్యి, కాస్త కండెన్స్డ్ మిల్క్ అండ్ ఇష్టం ఉంటే కొంచెం యాడెడ్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఆ మూడు ఉంటే చాలా చక్కగా చేసేసుకోవచ్చు. పెద్ద నెయ్యి కూడా ఎక్కువ పట్టదు ఇందులో, ఒక 3 టేబుల్ స్పూన్ కంటే పట్టదు. తప్పకుండా మీరందరూ ఇది ఈ రెసిపీని ఫాలో అయ్యి దీన్ని తయారు చేసుకుని మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తారని ప్లీజ్ డూ విజిట్ మై వెబ్సైట్ రాజీవ్ వంటింటి రుచులు .com. థ్యాంక్ యూ.